హల్లెలూయా. అనుదిన జీవాహారము అనే దైవ వర్తమానాన్ని ప్రతిరోజు కూడా విని ఆత్మీయంగా బలపడుతున్నారని మిమ్మల్ని అందరి నిమిత్తము ఆ ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు మన అంశము నీ భారము భాగ్యముగా మారునుగాక. నిజమే, చాలామంది అనుకుంటారు ఏమిటి నా భారము, ఈ సమస్యలు నాకు తప్ప ఎవరికి లేవే, నా జీవితంలో కష్టములన్నీ నాకే, నేనే ప్రతి భారాన్ని మోసుకుంటున్నాను, దేవుడు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నారు, దేవుడు నా బ్రతుకులో ఎందుకని సమాధానం లేకుండా చేస్తున్నారు, నా జీవితంలో ఎంత చూస్తున్న దేవుడు ఎందుకని ఈ సమస్య నుంచి బయటకు తీసుకొని రావటం లేదు అని మనందరం కూడా అనుకుంటాం. కానీ మత్తయి సువార్త 11:28 ప్రభు ఒక మాట అన్నారు, ప్రయాసపడి భారం మోయుచున్న ప్రజలారా, సమస్త ప్రజలారా, నా యొద్దకు రండి. ఈరోజు మనం ఆ భారాన్ని తీసివేయటానికి మనం ఏం చేస్తామంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. మనం ఏం చేస్తాం, ఆ ప్రభు దగ్గరికి వెళ్లకుండా ఆ భారాలు నా జీవితం ద్వారానే నేను మార్చుకుంటాను అనేటువంటి ఆలోచనలే కలిగి ఉంటున్నారు తప్ప ఈ భారాన్ని గురించినటువంటి ప్రార్థన కానీ దేవుని సన్నిధికి వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? ప్రతి ఒక్కరూ, ప్రభువు నమ్మిన ప్రతి ఒక్కరూ తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకోవాలి అని ప్రభువు చెప్పారు. అలాగే ఏ ఒక్కరికి కూడా వారు అనుభవించవలసిన శ్రమ కంటే, వారు సహించగలిగినటువంటి శ్రమ కంటే ఎక్కువగా రాదు అని ప్రభువు చెప్పారు. నేనే భారం మోసుకుంటున్నటువంటి ప్రజలకు ఒక చిన్న కథ చెప్పాలని ఉంది. ఒకసారి ఒక యవనస్తుడు తన సిలువను మోసుకొని వెళ్తున్నాడు. తన జీవితంలో ఆ సిలువ భారం అయిపోయి ఆ వ్యక్తి ప్రభువుకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా, ఏంటి నాకు ఈ సిలువ భారము, ప్రతిరోజు కూడా ఈ భారాన్ని నేను మోయవలసిందేనా, ఈ భారము నుంచి నాకు విడుదల కావాలి, నాకు ఇంక లేదే నా భారాన్ని తగ్గించు ప్రభువా అని ప్రతిరోజు కూడా ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆ సిలువను వెంబడించుకుంటూ వెళ్ళినప్పుడు ప్రభువు ప్రత్యక్షమయ్యాడు. ప్రభువు ప్రత్యక్షమైన ప్రభువు అడిగారు, ఏంటి నీ భారం నీ బాధ అని అడిగితే, నేను ఈ సిలువ భారాన్ని మోయలేకపోతున్నాను, నాకు తేలికైన సిలువు కావాలి, నాకు తేలికైన భారం కావాలి అని ఆ ప్రభువుని అడిగాడు. ప్రభువు అక్కడ ఉన్నటువంటి ఆ సిలువులన్నీ చూపించి, ఇక్కడ ఏ సిలువ తేలిగ్గా ఉందో ఆ సిలువను నువ్వు మోయొచ్చు అని ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడు, సమాధానం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి చాలా సంతోషించాడు. నా ప్రభు నా ప్రార్థన ఆలకించారు కదా, ఇక్కడ ఎన్ని సిలువులు ఉన్నాయి, ఒక తేలికైన సిలువను తీసుకుని నేను మోస్తాను అనుకున్నాడు. మొట్టమొదటి ఒక సిలువ దగ్గరికి వెళ్ళాడు. మోస్ట్ అది చాలా భారంగా ఉంది, చాలా బరువుగా ఉంది, పక్కన పెట్టాడు. అలాగే ఇంకో సిలువను మోసాడు. ఇది కొంచెం పొట్టుగా ఉంది, నా హైట్కి సరిపోవటం లేదు అని పక్కన పెట్టాడు. ఇంకో సిలువ దగ్గరికి వెళ్ళాడు. ఇది బాగా పొడుగ్గా ఉంది, భారంగా ఉంది అని పక్కన పెట్టాడు. అక్కడ ఉన్న సిలువులన్నింటినీ కూడా చెక్ చేశాడు. చివరికి ఒక మూలన ఒక సిలువ కనపడింది. అది చాలా చిన్నగా ఉంది, చూడటానికి తేలిగ్గా ఉన్నట్టు కనిపించింది. వెళ్ళాడు, వెళ్ళి ఆ సిలువను భుజం మీద పెట్టేటప్పటికి అది చాలా తేలిగ్గా అనిపించింది. దాన్ని మోసుకుంటూ వెళ్ళాడు ప్రభువు దగ్గరికి. ప్రభువుకి థ్యాంక్స్ చెప్పాడు. ప్రభువా, నా ప్రార్థన ఆలకించి ఇంత తేలికపాటి సిలువను మోయటానికి నాకు సహాయం చేసినందుకు మీకు థ్యాంక్స్ ప్రభువా అని ప్రభు దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు చెల్లించాడు. అప్పుడు ప్రభు చిరునవ్వుతో నవ్వి, బాబు, ఏ సిలువనైతే నీవు పక్కన పెట్టి భారంగా ఉందన్నావో అదే సిలువ నువ్వు మరలా కోరుకున్నావు అన్నాడు. చూసారా, ఈరోజు మన జీవితాల్లో కూడా మన భారం, ఈ కష్టం నాకే వచ్చిందే, ఈ బాధ నా జీవితం నేనే అనుభవిస్తున్నాను అనుకుంటున్నాం. కానీ మనకంటే బాధలు అనుభవించిన వారు చాలామంది ఉన్నారు. ఒక సువర్ణం చూసుకున్నప్పుడు అది అగ్నిలో కాల్చబడినప్పుడే అది ఒక మంచి స్థితిలోనికి వస్తుంది, అది వాడబట్టానికి. ఒక రాయిని చేసినప్పుడు దాన్ని బలవంతంగా, దాన్ని ఎంతో రకాల చిత్రవద చేసినప్పుడే అది ఒక శిల్పంగా మారుతుంది. అంతెందుకు మన దేహ దారుఢ్యాన్ని పెంచుకోవడానికి జిమ్లకు వెళ్ళి చాలామంది కష్టపడుతుంటారు కదా. ఆ శరీరాన్ని ఎంతలా నలగొట్టుకుంటే అది ఒక రూపానికి వస్తుంది. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మ, మన జీవితం.
కాబట్టి ఇలాంటి శోధనలు కూడా మనకి ప్రభు అనుమతించేది ఎందుకంటే మన జీవితంలో సరైన ఆత్మీయ జీవితం మనం అనుభవించడానికి కాబట్టి పక్కన వాళ్ళతో ఎప్పుడు పోల్చుకోవద్దు ఎందుకంటే ప్రభు చెప్పాడు నీవు సహించగలిగిన దానికంటే ఎక్కువగా నిన్ను శోధించను అని ప్రియ విశ్వాసి నీ జీవితంలో ఎదురవుతున్న కష్టములు ఎప్పుడు కూడా పక్కన వారితో పోల్చుకోవద్దు లేదా నాకు ఇది భారంగా ఉంది అని తలంచుకోవద్దు దేవుడు నీకున్న భారం తెలుసు దేవుడు నీవు ఎంత మోయగలవో ఎంత సహించగలవో కూడా తెలుసు కాబట్టి ఆ భారం ప్రభు దగ్గరికి వెళ్దాం ప్రభు చెప్పిన నీ చింత యావత్తు నా మీద వేయండి నీ చింత నేను తీసివేస్తానని కాబట్టి మన కొరకు చింతిస్తున్నాడు దేవుడు ఇంకా మనం చింతించవలసిన అవసరం ఏముంది ఆ చింత ప్రభు మీద వేయండి ఆ భారం ప్రభు మీద వేయండి దేవుడు మీ భారములను తీసివేయునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడైన నా తండ్రి సర్వోన్నతుడైన ప్రభువా నీకు వందనాలు నాయన సమస్త భారం మోయుచున్న ప్రజలారా నా ఎద్దకు రండి నేను విశ్రాంతినిస్తానని చెప్పిన గొప్ప దేవుడవు అయా నీ బిడ్డలు చూసి మోస్తున్నటువంటి భారాలను చూడయ్యా ఈ భారమును మోయలేక వారు కుప్పకూలిపోతున్నారు నాయన తండ్రి వారి జీవితంలో కలిగినటువంటి భారాల నుంచి ఒక విడుదలనిచ్చి వారు ఆత్మీయంగా వారి జీవితాలని కట్టి నీ బిడ్డల జీవితంలో గొప్ప ఆత్మీయ ఆశీర్వాదాన్ని నింపమని ఈ వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యము చేయమని ఆత్మీయంగా వారిని బలపరచి మీరు అక్కడ కొరకు సంసిద్ధపరచమని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొందుకున్నాము తండ్రి ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక.